మీద వెళ్తూ మిక్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది తప్ప ఓన్లీ యాక్షన్, ఇది కమర్షియల్ ఫిల్మ్ అలా అయితే అదైతే ఉండదు. ఖచ్చితంగా పాన్ ఇండియా అనే పదానికి కంటెంట్ బాగుంది కాబట్టి అందరూ చూస్తారని వచ్చిన నమ్మకంతో అందరికి ప్రజెంట్ చేద్దామని తీసుకెళ్తున్నాను. కిరణ్ గారు, మీ జాతర సాంగ్ మీద నాగార్జున గారు బిగ్ బాస్కి డ్యాన్స్ చేయడం జరిగింది సార్, మనం చూసాను, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో స్టెప్స్ అని బాగా కుదిరాయా, ఏంటి ఏమన్నా చెప్తారా నాగార్జున గారికి? సార్ అయ్యో, ఆయనకి ఏంటండి అసలు, అంటే నిన్న ఎవరో చూపిస్తుంటే ఇలా బిగ్ బాస్లో నాగార్జున గారు మన సాంగ్కి డ్యాన్స్ వేశారని, కానీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. చాలా బాగా అనిపించింది ఆయన మన సాంగ్కి అక్కడ డ్యాన్స్ వేయడం అన్నది. ఆయనకు మనం చెప్పడం ఏంటి సార్, థ్యాంక్ యూ చెప్పాలంతే. థ్యాంక్స్ ఫర్ పర్ఫార్మింగ్ ఆ సాంగ్ని నాగార్జున గారు పర్ఫామ్ చేసినందుకు. అయ్యో 100% ప్రమోట్ అవుతుందండి బిగ్ బాస్ వల్ల. కిరణ్ గారు, మీరు బిగ్ బాస్కి వెళ్తున్నారు మరి? బిగ్ బాస్ ఐదుగో వెనకాల సురేష్ అని ఉన్నాడు, సురేష్ అని చెప్పాలి మాకు. అంటే రిలీజ్ అయిపోయిన టైంలో సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్కి వెళ్తుంటున్నారు, ఒక అలా ఏమైనా వెళ్తున్నారు, ప్లానింగ్ ఏమైనా ఉంది?